అప్పుల పరిమితి పెంపుపై చిక్కుముడులతో దివాలా అంచన ఉన్న అమెరికాకు ఊరట లభించింది గత కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్తీల మధ్య జరుగుతున్న సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు ఫలించాయి అమెరికా రుణ గరిష్ట పరిమితి పెంపుపై బైడెన్ మెకార్తీల మధ్య ఒప్పందం కుదిరింది రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు వ్యయ నియంత్రణపై సెనేట్తో డెమోక్రాట్లు ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లను సూత్రప్రాయంగా ఒక ఒప్పందానికి వచ్చారు ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు ఇరు నేతలు ధృవీకరించారు దివాలా అంచన ఉన్న అమెరికాకు ఊరట లభించింది అమెరికా రుణ పరిమితిని పెంచేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థీల మధ్య ఒప్పందం కుదిరింది జో బైడెన్ మెకార్థితో ఫోన్ కాల్లో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు వ్యయ నియంత్రణపై అమెరికా శ్వేతసౌధం ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి వచ్చారు దివాలా అంచున కొట్టుమిట్టాడుతున్న అమెరికాకు ఈ ఒప్పందం తిరిగి ప్రాణం పోయనుంది వారాల తరబడి సుదీర్ఘ చర్చల తర్వాత తాము సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి వచ్చినట్లు స్పీకర్ కెవిన్ మెకార్థి తెలిపారు ఇంకా తాము చాలా పనిచేయాల్సి ఉందని ఈ ఒప్పందం అమెరికా ప్రజలకు ఎంతో విలువైందని మెకార్థి వెల్లడించారు ఈ ఒప్పందం తనతో సహా కాంగ్రెస్లోని డెమోక్రాట్ల కీలక ప్రాధాన్యాలు చట్టపరమైన విజయాలను సంరక్షిస్తుందని ప్రెసిడెంట్ బైడెన్ అన్నారు ఈ ఒప్పందం రాజీపడటానికి ప్రతీక మాత్రమేనని వెల్లడించారు అది పాలనాపరమైన బాధ్యత అని బైడెన్ పేర్కొన్నారు ఈ ఒప్పందంతో అమెరికాకు కాస్త ఊరట లభించినట్లయింది ఈ డీల్ను కాంగ్రెస్లోని తమ పార్టీ సహచరులతో బైడెన్ మెకార్థీలు ఆమోదముద్ర వేయించడమే మిగిలి ఉంది ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల ఆధిపత్యం ఉండగా సెనెట్లో డెమోక్రాట్లకు పట్టు ఉంది ఈ ఒప్పందం జూన్ ఐదవ తేదీలోపు కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంది ఆ తర్వాత బైడెన్ దీనిపై సంతకం చేస్తే అమల్లోకి వస్తుంది రెండు ఇరవై ఒకటి నాటికి అమెరికా ప్రభుత్వం తీసుకున్న అప్పు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరింది యుఎస్ జీడిపి కంటే ఇది ఇరవై నాలుగు శాతం ఎక్కువగా ఉంది ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు సంస్థల నుంచి సేకరించగా దాదాపు ఏడు ట్రిలియన్ డాలర్లను విదేశాల నుంచి అమెరికా సేకరించింది ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లు ఉంది ఇది దాటి అప్పులు చేయడానికి బైడెన్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి కోరుతోంది కానీ ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు అప్పు పరిమితి పెంచేందుకు ససేమీరా అనడంతో అలజడి మొదలైంది తాజాగా ఇరువురి మధ్య ఒప్పందం కుదరడంతో దివాలా నుంచి అమెరికా బయటపడినట్లయింది